కటకటాధరణి కటితటపటమనిపించుకొన గన్న పారావారంబిటు వచ్చి కుటిల దానవ పుట భేదిన ప్రభరిక పోయన దెగగా. ఎంత చక్క చెప్పిన కటకట హాహా అయ్యో ధరణి కటితటపటమనిపించుకొన్న. ఒక్కసారి ఎత్తైన పర్వతం మీద నిలబడి చుట్టూతా చూస్తే మనకేమనిపిస్తుంది, కిందున్న భూమంతా కూడా మన చుట్టుపక్కలంతా ఉండి భూమి మధ్యలో మనం పైన నిలబడేట్టక కనిపిస్తుంది. ఇక్కడ కూడా హనుమంతుడికి ధరణి కటి తటవటమనిపించుకొనగా భూమి చుట్టూతా ఒక సముద్రము ఒక వస్త్రం కట్టిన దానిలాగా, అంటే సముద్రం చుట్టూత కనబడేటప్పటికీ ఆ చుట్టూత ప్రవహిస్తున్నటువంటి సముద్రం భూదేవికి కట్టబడిన వస్త్రమా అన్న భావన కలుగ చేస్తూ నడుముకు కట్టబడిన వస్త్రంలా కనిపిస్తూ మళ్ళీ అనుకుంటున్నట, కుటిల దానవ పుట కేధన ప్రపరిక కోపయన దెగగా. కుటిల దానవ పుట భేదన, కుటిల అంటే మోసపూరితమైనటువంటి, దానవులు అంటే రాక్షసులు, మోసపూరితమైనటువంటి రాక్షసుల కోట ముందు అయ్యో ఈ సముద్రం కందకల్లా ఉపయోగపడుతోంది, అసలు సముద్రం భూదేవి నడుముకు కట్టిన వస్త్రంలా ప్రకాశిస్తోంది ఇక్కడ మనకు కనబడుతోంది, అటువంటి ఈ సముద్రము ఈ రాక్షసులు మోసపూరితులైన రాక్షసులను రక్షించడానికి కందకంలా ఉపయోగపడుతోంది అని అనుకున్నాడుట అని కనిపిస్తోందిట. అది మనసులో తాను కూడా హనుమంతుడు భావిస్తున్నట్లుగా ఇక్కడ వర్ణింపబడింది. అలా కనబడుతూ మళ్ళీ ఏం చెప్తున్నాడో చూడండి, ఘాడ్పు బేల్పున పట్టి గట్టెక్కి ఎక్కున జూచే సూటి నేటి జోటి మగని భావి సేతు వచ్చుపడ లంక కడకున్న సూత్ర పట్టు మాడికి జూడికి వెలుగా. ఘాడ్పు వేల్పు నట్టి అట్లా గాలితో సమానంగా ఎగరగలిగిన వాయు నందనుడు హనుమంతుడు గట్టెక్కి కొండను ఎక్కి చూచే చూస్తూ ఉండగా అతడు చూస్తున్నది మనం వర్ణించుకున్న ఈ భావన కాదు సుమా అంటూ సూటి సూటిగా నేటి జోటి మగని అంటే తన దృష్టిలో ఇప్పుడు చేయబోయే కార్యంలో భావిసేతు భవిష్యత్తులో వారధి కట్టడానికి వచ్చుపడ లంక కడకును, లంక దగ్గర నుంచి ఇక్కడి దాకా మనం వారధి కట్టాలి అంటే ఏం కావాలి, కొలత కావాలి. కొలత కావాలి అంటే దేంతో కొలవాలి, ఒక తాడో దేంతోనో తీసుకొచ్చి కలవాలి. కానీ ఇక్కడ హనుమంతుడి చూపే తాడులాగా అయిపోయి సూత్రపట్టు మాడికి చూడికి వెలుగు, కొలత తన కళ్ళతోనే కొలిచేస్తున్నాడా. ఒకవేళ లంకలో సీత కనబడితే తాను తిరిగి రాముడి దగ్గరికి వెళ్ళి, రామా లంక నుంచి ఇక్కడికి మనకి వారధి కట్టాలంటే ఇంత కొలత ఉంటుంది అని చెప్పబోతున్నాడా, అందుకని ఆ కొండెక్కి కొలుస్తున్నాడా అన్నట్టుగా కనబడుతున్నాడు హనుమంతుడు. అంత తీక్షణంగా చూస్తున్నాడు అని. మరి నిజంగానే రాయబారిగా వెళ్ళేవాడికి కార్యం సఫలీకృతం చేసుకురావాలంటే అన్ని వేపుల నుంచి ఆలోచించే శక్తి సామర్థ్యాలు ఉండాలి. అటువంటి వాళ్లే రాయబారికి అర్హులు. అందుకనే ఇక్కడ కూడా అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కొలుస్తున్నాడా. ముందు తానుగా బయలుదేరే ముందు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి సముద్రం మీదకి నేను లంఘించాననుకో, ఇక్కడ నుంచి లంకకు చేరాననుకో, తిరిగి మళ్ళీ లంకకు నుంచి ఇక్కడికి వచ్చాననుకో అని తన మాటలతోనే కొలిచేస్తున్నాడా, తన చూపులతోనే కొలిచేస్తున్నాడా అన్నట్టుగా కనబడుతున్నట్ట కనిపిస్తూ